వెల్కమ్ టు హైడ్రాలిక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఈరోజు చూసేది ఏంటంటే EX70 2011 మోడల్. ఓకేనా, దీన్ని అమ్ముతారు 2011 మోడల్. దీని ప్రైస్ వచ్చి నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, మెకానికల్కి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అంటే మనకు స్పేర్స్ బాటిల్ ఎలా ఉంటాయి ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. అట్లాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన తెలుగు వారి కోసం నేను ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. మన మిషన్లకు సంబంధించి ఇంత ఫుల్ డీటెయిల్స్ నాలెడ్జ్గా మన తెలుగు ఛానల్ ఏ ఛానల్లో ఉండదు. ఎందుకంటే నేను ఒక మెకానిక్ని కాబట్టి మీకు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎడుతున్నాను. ఇది బూమ్ సిలిండరు. మనకు లేటెస్ట్ మిషన్లు అని చెప్పగానే మనకు తెలిసింది ఏంటంటే బూమ్ సిలిండర్ చూస్తే మనకు తెలిసిపోద్ది అది లేటెస్ట్ కాదు. అంటే జనరల్గా మీరు తెలుసుకోవాలంటే, ఎందుకంటే లేటెస్ట్ సిలిండర్ మనకి ఏ విధంగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సిలిండర్ బట్టి చెప్పొచ్చు ఇది లేటెస్ట్ ఓల్డ్ మిషన్ అని. ఫ్రెండ్స్ ఇవి ట్రాక్లు, మన ట్రాక్ ప్లేటు క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. మనకి సైడ్ ఈ వీడియోలో ఏంటంటే నేను ఫుల్ రివ్యూ పెట్టాను ఫ్రెండ్స్. మనకి టోటల్ ప్రతిదీ కూడా మీకు రివ్యూ పెట్టాను. మీకు ఈ వీడియో చూస్తే చాలు ఈ మిషన్ ఎట్లా ఉందో, ప్లస్ సిస్టమ్ కూడా స్పీడ్గానే ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను ఫ్రెండ్స్. మన తెలుగు వారి కోసమే నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఎందుకంటే ఇటువంటి మిషన్లకు సంబంధించిన రివ్యూ, ఇటువంటి మిషన్లకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో చూడండి. ప్రతిదీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఉండి కొలది ఇంటికన్నా బెటర్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ, మన సబ్స్క్రైబర్స్ కోసం, మన తెలుగు వారి కోసం. ప్లీజ్ మన తెలుగు ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇది వీడియో ప్లే అయ్యేలా మనకు కనపడే విధంగా ఉంటుంది యూట్యూబ్లో. అందుకే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అట్లానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఎక్కువ వ్యూస్ పెరిగి ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, మన తెలుగు వారికి ఎక్కువ మందికి రీచ్ అవుద్ది వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మనకి క్యాబిన్ ఇది. ఇది ఏంటంటే కొంచెం పక్కన పెట్టారు ఒక నెల రోజుల నుంచి, అందుకే దుమ్ము అది ఉంది ఫ్రెండ్స్. అంతే, ఇంకోటి ఏమీ లేదు. మీరు వచ్చి మిషన్ చూసి ట్రయల్ వేసుకుని అప్పుడే మీరు మాట్లాడుకోవచ్చు దీని రేటు అది. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పడానికి చెప్తున్నారు రేటు, ఆ రేటును బట్టి మీరు మిషన్ చూసి చెక్ చేసి దాన్ని బట్టి ఆ రేటు కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మిషన్ చాలా స్పీడ్గా ఉంది. మనకి ట్రాక్ మోటార్ లేటెస్ట్ ట్రాక్ మోటార్ డివైస్ 2011 కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ ఏరియా. మీకు బాడీ కూడా చాలా ఒరిజినాలిటీ ఉంది, మిషన్ అంతా ఒరిజినాలిటీ ఉంది, కాంట్రవర్టీ అన్నీ ఒరిజినల్గా ఉంది. మీకు పెయింట్ కూడా ఒరిజినల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒరిజినాలిటీ పోకూడదని మీకు ఈ మిషన్లో ఎటువంటి మాడిఫికేషన్స్ ఏమీ చేయలేదు, అన్నీ ఒరిజినాలిటీ. కానీ పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్, మనకి కంపెనీ నుంచి వచ్చిన పెయింటే తప్ప ఇది ఎటువంటిది ముట్టుకోలేదు. మనకి మిషన్ మాత్రం ఫుల్ ఒరిజినాలిటీ, ఫుల్ క్వాలిటీ మిషన్ ఇది. వచ్చేది 2011 మోడల్ ఫ్రెండ్స్. 70 పంపు లేటెస్ట్ కదా, 70 పంపు. మనకి ఎక్కడ పంపు కాడ కూడా ఎక్కడ లీకులు లేవు. మనకు అదేవిధంగా మనం పైకి వెళ్ళాం, ఒకసారి పైకి వెళ్ళి చూస్తే మనకి తెలుసు స్వింగ్ మోటారు, వాల్ బ్యాంకు, పైన టాప్ వ్యూ కూడా మీకు చూపెడతాను ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, సేల్స్ వీడియోలే కాదు, మెకానికల్ సంబంధించినవి అంటే పంపులో ఏముంటాయి, మీకు వాల్ బ్యాంకులో ఏముంటాయి అన్నీ తెలియడానికి, ప్లస్ ముఖ్యంగా ఇవి ఓనర్స్కి ప్లస్ ఆపరేటర్స్కి హెల్పర్స్కి కూడా తెలియాలి మిషన్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమి వస్తాయో కూడా మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి కాబట్టి, మినిమం నాలెడ్జ్ మీకు తెలియాలి కాబట్టి నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఓనర్స్ కూడా ఈ వీడియోని చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ అందరికీ ఏంటంటే మినిమం నాలెడ్జ్ అసలు ఏముంటాయి ఏంటి అన్నది మీకు తెలియాలి కాబట్టి దాని గురించి నేను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఏ విధమైన వీడియో కావాలన్నా అక్కడ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియోని చూసి ప్రతి వీడియో కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొత్తం టాప్ వ్యూ, మనకి బానెట్ కూడా వచ్చింది, ఇంజిన్ బానెట్ వచ్చింది, ఇది టాప్ వ్యూ మొత్తం టోటల్. ఓకేనా ఫ్రెండ్స్,
ఇది మొత్తం ఈ మిషన్కి వచ్చి ఫుల్ రివ్యూ. నేను ఫోన్ నెంబర్ నేను డిస్ప్లే పెడతాను ఇక్కడ, ఓకేనా? ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు దీని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది 2011